జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తామని టీడీడీఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని అన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరుగుతాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలను చాలా చక్కగా నిర్వహించాం, గరుడోత్సవాన్ని కూడా చక్కగా నిర్వహించాం. కానీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మనం అనుకున్నంత, అంటే మనమందరం కూడా, మీరు కూడా తెలుసు, మీరు అందరూ కూడా పార్ట్ ఆఫ్ టీమ్, మనమందరం అనుకున్నంత సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో భక్తులు రాలేదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటేమో గణేష ఉత్సవాలు జరిగాయి, నిమజ్జనం ఉండింది కాబట్టి చాలామంది భక్తులు గణేష ఉత్సవాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇవి కానీ ఎవరు కూడా రాలేదు ఇక్కడికి దర్శనానికి. తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్, సెలవులు లేవు. మూడోది అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. సో దీనివల్ల వల్ల తర్వాత రెండో ప్రభావి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, ఈసారి పోకపోయినా నెక్స్ట్ పోవచ్చులే అనేటువంటి ఒక ఆలోచన. దీని అందరితో కలిపి కొంచెం రష్ తక్కువనే ఉండింది. మనం ఎక్స్పెక్ట్ చేసినంత రష్ రాలేదు కాబట్టి నవరాత్రి మహోత్సవాలకు ఎక్కువ రష్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. తర్వాత త్వరలోనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, పోలీస్ అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు డేట్స్ అన్ని తెలుసు, మీకు అక్టోబర్ 14న అంకురార్పణ జరుగుతుంది, తర్వాత అక్టోబర్ 19వ తేదీమో గరుడ సేవ ఉంటుంది, అక్టోబర్ 20వ తేదీమో పుష్ప విమానం ఉంటుంది, అక్టోబర్ 22 వచ్చేసి శరణార్థం, అక్టోబర్ 23 చక్రస్నానం. ఇవి నాలుగు ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ధ్వజారోహణము, ధ్వజ అవరోహణం ఉండవు. తర్వాత సాలకట్ల బ్రహ్మోత్సవాల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల నుంచి స్వామివారికి వస్త్రభావకరణ చేయడం జరుగుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అది కూడా ఉండదు. తర్వాత మహారథం కూడా ఉండదు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.01 లాక్స్, హుండీ కానుకలు 111.65 కోట్లు, అంటే దాదాపు 2021 ఏప్రిల్ నుంచి ప్రతి నెల కూడా 100 కోట్లు దాటింది. ఇంతవరకు 100 తగ్గలేదు ఇంతవరకు. తర్వాత స్వామివారి లడ్డూలు భక్తులు తీసుకున్నటువంటిది 1.11 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 53.84 లక్షలు. కళ్యాణకట్లో తలనీనాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.94 లాక్స్.